హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ పై హైకోర్టు పిటిషన్ అయితే దాఖలైంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఆంజ్యోతి మరి ఈనాడు పేపర్లో కూడా ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో వాటిని మనం చూద్దాం. గ్రూప్ 4కి సంబంధించిన జోనల్ జిల్లా రాష్ట్ర క్యాడర్ పోస్టుల భర్తీకి గత 7 అక్టోబర్లో నిర్వహించిన కామన్ పరీక్షను అయితే రద్దు చేయాలని చెప్పి పలువురు అభ్యర్థులు కోరడం జరుగుతుంది. ఈ మేరకు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ సావ్లి 4 నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఎందుకు నిర్వహించారో వివరణ అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ సోమవారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనకు వాయిదాకి సంబంధించి మనకు సోమవారం అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇదే విషయంపై మనకు ఈనాడు పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో వివిధ కేడర్లకు ఒకే పరీక్ష తగదు. టీఎస్పీఎస్సీపై మనకు హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు వివరణ కోరిన న్యాయస్థానం అని చెప్పి టైటిల్తో ఇచ్చారు. రాష్ట్ర జోనల్ జిల్లా కేడర్లకు సంబంధించిన వివిధ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఒకే రాత పరీక్ష అనేది నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత 7 జూన్ 2 ఇచ్చిన నోటిఫికేషన్తో పాటు అక్టోబర్ 2 నిర్వహించిన రాత పరీక్షను ఈ నెల 19 చేసిన ఫలితాలను కూడా రద్దు చేయాలని చెప్పి కోరారు. టీఎస్పీఎస్సీ గత 7 పోస్టులను నోటిఫై చేసిందని తెలిపారు. ఆర్టీసీలో 72 పోస్టులను నోటిఫై చేస్తూ గత జూన్ 2 జీహెచ్ఎంసీలో 102 బిల్ కలెక్టర్ ఖాళీలకు 76 గ్రేడ్ 2 సహాయ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలకు జూలై 19 నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర బెవరేజెస్ జీహెచ్ఎంసీ ఆర్టీసీలో వివిధ కేడర్లకు సంబంధించి ఒకే రాత పరీక్ష నిర్వహించడం వల్ల తాము అవకాశాలు అయితే కోల్పోతున్నామన్నారు. ఒక్కో నోటిఫికేషన్కు ఒక్కో పరీక్ష విడిగా నిర్వహించాలని ఆదేశించాలని కోరారు. అన్ని నోటిఫికేషన్లు కలిపి నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభినందన్ కుమార్ షావలి టీఎస్పీఎస్సీ వివరణ కోరుతూ విచారణను ఏప్రిల్ 1 అయితే వాయిదా వేసినట్లుగా వాయిదా వేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూడండి, మనకి ఎవరైతే హైకోర్టును అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ పై ఆశ్రయించడం జరిగిందో, సో వారేం తెలుగుతున్నారంటే ఏదైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ యొక్క ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఫలితాలను కూడా రద్దు అనేది చేయాలని చెప్పి కోరుతున్నారన్నమాట. ఓకే, సో వివిధ పోస్టులకు సంబంధించి ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల తాము ఎన్నో అవకాశాలు అయితే కోల్పోతున్నట్లుగా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క ఎగ్జామ్ అయితే విడిగా కండక్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ అని చేయడం వల్ల తప్పకుండా 10 కూడా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క పోస్టులకు చాలామంది అభ్యర్థులు అయితే రాశారు కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా తెలంగాణకి సంబంధించి వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ అనేది చేస్తుంటాను. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.